తమిళనాడు నుంచి జలమార్గం ద్వారా కృష్ణపట్నం పోర్టుకు కేంద్ర మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాల శనివారం చేరుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రూపాలకు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో ముత్తుకూరు మండల వైసీపీ నాయకులు కృష్ణపట్నం పోర్టు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. నెల్లూరు నగరంలో జరుగుతున్న సీఫుడ్ ఫెస్టివల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు కేంద్ర మంత్రి విచ్చేశారు. ఈ క్రమంలో ఆయన ముందుగా కృష్ణపట్నం పోర్టుకు చేరుకున్నారు. పోర్టుకు విచ్చేసిన కేంద్ర మంత్రిని రాష్ట పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్రావు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు, ఇన్ఛార్జి కలెక్టర్ రోనంగి కూర్మానాథ్ మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం కృష్ణపట్నం గ్రామంలోని మత్స్యకారులతో కేంద్ర మంత్రి మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ అధ్యక్షుడు మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ గుడి ఉదయభాస్కర్ రెడ్డి, మేకల సాయికృష్ణ, అక్కయ్యగారి నరసింహం, పలువురు మత్స్యకారులు, వైసీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈ గ్రామంలో ఎంత మచ్చకారు ఒకసారి విలేజ్ గురించి ఎంతమంది తెలియలేదు, తెలుగులో చెప్పి గ్రామంలో ఎంతమంది మత్స్యకారులు కాపులు చెప్పండి, ఇట్లా కాపులు వేసాను వెనక రావాలి, వెనక రావాలి.